కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం బట్టబయలైంది. మృత శిశువులను నెలల తరబడి ఖననం చేయకుండా ఆపరేషన్ థియేటర్లోని బకెట్లలో కుక్కిపెట్టారు. డెడ్ బాడీలను పూడ్చిపెట్టేందుకు ప్రభుత్వం చెల్లించే డబ్బులు సరిపోలేదంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారం రోగుల ఫిర్యాదుతో బట్టబయలైంది. కళ్ళు కూడా తెరవని పసిగుడ్డులు, కనీసం అంతిమ సంస్కారానికి కూడా నోచుకోలేకపోవటానికి కారణం కాసులు. ప్రభుత్వ ఆసుపత్రిలో పురిట్లోనే పోయిన శిశువుల మృతదేహాలను ఖననం చేసేందుకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఒక్కో డెడ్ బాడీకి 120 రూపాయలు ఇస్తుంది. అయితే ఈ మొత్తం సరిపోవటం లేదనేది కాంట్రాక్టర్ వాదన. ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకున్నందుకే ఖననం చేయకుండా నిలిపివేశామంటున్న కాంట్రాక్టర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మనం చూడొచ్చు, కర్నూలు బుధవారపేట శ్మశాన వాటికలో ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ వార్డులో ఖననానికి నోచుకొని శిశు మృతదేహాలను ఎస్పీ స్వయంగా ఖననం చేయించే ఏర్పాట్లు చేశారు. దాదాపు 6 నెలలుగా ఆసుపత్రిలో కాంట్రాక్టర్కు అలాగే ఆసుపత్రి అధికారులకు మధ్య నెలకొన్న వివాదం కారణంగా శిశు మృతదేహాలకు ఖననం జరగట్లేదు. కొన్ని నెలల పాటు అక్కడ శిశు మృతదేహాలు కుళ్ళి కంపు కొడుతూ ఆ ఆసుపత్రి అంతా దుర్గంధం వెదజల్లుతున్న ఆసుపత్రి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ప్రస్తుతం మనం బుధవారపేట శ్మశాన వాటికలో ఎస్పీ ఖననాన్ని చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్పీతో పాటు ఆసుపత్రిలో కాంట్రాక్ట్ తీసుకున్న మహిళ కూడా ఉన్నారు. కొన్ని నెలలుగా మృతదేహాలను ఎందుకు ఖననం చేయట్లేదు అనే విషయాలపైన ముందుగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎందుకు మీరు పిల్లల మృతదేహాలను పూడ్చట్లేదు? నాకు తక్కువ రేట్ ఇస్తున్నారమ్మా, 120 రూపాయలు ఇస్తున్నారు. 120 రూపాయలు గిట్టదు నాకు. కూలీళ్ళకు గుంటలు తీసిన వాళ్ళకు సరిపోదని నిలబెట్టిన, నాకు ఎక్కియమంటే వాళ్ళు ఎక్కియకుండారు. ఇప్పుడు ఎక్కిసాం అప్పుడు ఎక్కిసాం అంటున్నారు, ఎక్కియకుండారు. అందుకు నిలబెట్టిన సార్ నేను. చాలా రోజులుగా డెడ్ బాడీస్ ని బకెట్ లో ఉంచితే అక్కడంతా వాసన వస్తుంది కదా, మీకేం అనిపించలేదా? ఎందుకు అనిపించదు సార్, నాకు పంపిస్తుందా? కాకపోతే వాళ్ళు ఎక్కిసామని ఎక్కియకున్నారు కదా సార్, అందుకు నిలబెట్టేసిన. అంటే మీరు ఎవరికైనా చెప్పారా నాకు ఇది గిట్టుబాటు కాదు దీన్ని పెంచాలని? చెప్పిన సార్, సూపరింట సార్ చెప్పిన, జ్యోతికే మేడం చెప్పిన, ఆడన్న అందరికి చెప్పినాను సార్ నేను. ఎక్కిసంలే పైన రావాలా, ఎక్కిసంలే అన్నారు, ఎక్కియలే. సరే, అంటే ఆసుపత్రి అధికారులకు ఆమెకు గిట్టుబాటు కాని విషయాన్ని ఆమె అధికారులకు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఆసుపత్రి అధికారుల నుంచి స్పందన లేని పరిస్థితుల్లో తన గిట్టుబాటు కారణంగా ఇలాగైనా చేస్తే తన ధర పెంచుతారన్న ఉద్దేశంతో మృతదేహాలను ఖననం చేయలేదని ఆ కాంట్రాక్ట్ తీసుకున్న మహిళ చెబుతున్నారు. కాంట్రాక్టర్ వాదన ఇలా ఉంటే అసలు డబ్బుల గురించి తమకు ఎప్పుడూ చెప్పలేదంటున్నారు డాక్టర్లు. ఆర్ఎంఓ ఫోన్ చేసినా కూడా కాంట్రాక్టర్ స్పందించలేదని చెబుతున్నారు. ఆమెకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే దానికి సంబంధించి, డబ్బులు సంబంధించి ఆమె పై అధికారులకు ఆమె విజ్ఞప్తి చేసుకోవాలి, ఆమె ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలి. లేకపోతే ఆమె తప్పుని వేరే వాళ్ళకైనా అప్పగించచ్చు బాధ్యత. అవి రెండు చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పడ్డం అంటే చాలా బాధాకరం. అబ్జర్వ్ చేయడం అంటే ప్రిజర్వ్ చేసి పెట్టిందానండి, వాటిని పడేయలేదు, డీకంపోజ్ కాలేదు, వాటిని జాగ్రత్తగా ఫార్మలిన్లో పెట్టించారు. ఎందుకంటే ప్రతిసారి కూడా వీళ్ళు ఫోన్ చేయడము, ఆమె నేను వస్తా అని చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పి వీళ్ళు ఆమె వస్తున్న ఆశ కొద్దిగా ఆపేశారు, కానీ వీళ్ళకి వేరే ఉద్దేశం ఏమీ లేదు దాంట్లో. ఈ సమస్య గురించి అంటే చెప్పామండి, ఆయన కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఆయన కూడా పిలిపిస్తూ ఉన్నారు, ఆమె రావట్లేదు. ఆమెకి డబ్బు ఇష్యూ ఉన్న సంగతి మాకైతే ఎవరికి తెలియదు. ఎందుకంటే చెప్పినా కూడా నా దగ్గర ఫైనాన్సెస్ ఏమి ఉండవు ఆమెకి ఇవ్వడానికి. నాకైతే శారదమ్మ ఇప్పటిదాకా డైరెక్ట్గా ఎదురుపడింది లేదు. ఒకటి కాదు, రెండు కాదు, 6 నెలలుగా మృతదేహాలను కవర్లో పెట్టి బకెట్లలో కుక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న దారుణం ఎస్పీ రవికృష్ణ దృష్టికి వెళ్లింది. ఆయనే గైనిక్ విభాగానికి వెళ్లి విచారించారు. ఎస్పీ వస్తున్న విషయం తెలిసి మృతదేహాలను క్షణాల్లో మాయం చేశారు ఆసుపత్రి సిబ్బంది. అయితే రవికృష్ణ దగ్గరుండి మృత శిశువులను ఖననం చేయించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖననానికి నోచుకొని మృతదేహాలకు సంబంధించి ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు మీ దృష్టికి ఏం వచ్చింది, అక్కడ ఏం జరుగుతుంది వాస్తవం? అంటే ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి వేరే పని మీద వెళ్ళడం జరిగింది. అక్కడ మీడియా ద్వారా ఇలాగ కొంతమంది శిశువులు ఖననం చేయకుండా చాలా రోజులు బట్టి పెండింగ్ ఉందని, వాళ్ళ మధ్య ఉన్న వివాదం కారణంగా ఇది పెండింగ్ ఉందని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారి దృష్టి కూడా తీసుకెళ్ళడం, నిర్లక్ష్యం వహించిన వారిని చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని 7 మంది శిశువులకు కూడా ఇక్కడ ఖనన కార్యక్రమం కూడా చేయడం జరిగింది.
భవిష్యత్తులో ఇటువంటి మానవత్వానికి మచ్చ తెచ్చి ఇటువంటి చేయకుండా ఉండడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో DR1 DR2 అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి పై అంతస్తులో ఉంటుంది, మరొకటి కింది అంతస్తులో ఉంటుంది. కింది అంతస్తులో ఉన్న మృతదేహాలను మాత్రమే మహిళా కాంట్రాక్టర్ కు అప్పగించారు. ఆమెకు సంబంధించి మాత్రమే ఈ వివాదం కొనసాగుతుంది. అంటే 7 మృతదేహాలు గత కొన్ని నెలలుగా అవి ఖననానికి నోచుకోలేని ఘటన. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పాలనా తీరు, వైద్య సేవల తీరును బయట పెట్టింది. మొత్తం మీద ఈ ఘటన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా